हाय एवरीवन, वेलकम और वेलकम बैक टू माय चैनल ज़ुबैदा अली। नमस्ते, अस्सलामु अलैकुम। कहानी ये दो वेदी 10 months बेबी గా ఉన్నప్పుడు ఈ డ్రెస్ ని డాడీ అక్క దాది అందరూ అంది మీరు అన్నావేంటి పాపం ఫీల్ అన్నట్టున్నారు ఫస్ట్ బర్త్డే కి డాన్స్ చేసింది అవునా మా మ్యాంగో అంటే మా ఫాతిమాకి చాలా ఇష్టం తను ఇది కూడా యుఎస్ తీసుకెళ్లిపోతాను అంది అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళింది ఈ డ్రెస్సెస్ ని చూస్తుంటే తనే గుర్తుకొస్తుంది నైన్త్ టేబుల్ చెప్పు 9 9 2 18 93 చెప్పు బే ఏం ఈ పనుల కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ బాగుంది కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేబుల్ చెప్పాలి చచ్చింది గుర్రే మా అమ్మాయి మ్యారేజ్ అయ్యి నా దగ్గర నుంచి వెళ్ళిపోయి 2 months అయిపోయిందండి తను ఈరోజు చాలా గుర్తుకొస్తుంది తన రూములో కొద్దిసేపు నేను ఈరోజు గడపాలని అనుకుంటూ మీ అందరికీ కూడా తన రూమ్ టూర్ని ఈరోజు చూపించాలనుకుంటున్నాను మరి ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా రండి हाय मीटी वालेकुम सलाम पहले से आके बैठ गए दीदी का रूम में हाँ आज दीदी के बहुत याद आती है नहीं आज दीदी के बहुत याद आ रही रोजु फातिमा ने मैं मिस चेसी 2 months అయిపోయింది రోజు ఫోన్ లో ఫేస్ టైం లో మాట్లాడుతూనే ఉన్నాము కానీ ఏదో వెరితి మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఈ రూమ్ ని మీకు ఒకసారి చూపించేస్తాను నేను ఫస్ట్ ఈ రూమ్ కి మా అమ్మాయి పెళ్ళైన తర్వాత వచ్చినప్పుడు మా మీటి ఈ రూమ్ ని చాలా బాగా డెకరేట్ చేసింది తనకి బెలూన్స్ అంటే చాలా ఇష్టం కేక్ ఆర్డర్ చేసి బెలూన్స్ మొత్తం డెకరేట్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ఈ రూమ్ ని మార్చేసింది వాళ్ళ అక్క బావ కోసం ఇప్పుడు ఆ వీడియోని ఇప్పుడు ప్లే చేస్తున్నాం చూడండి మా మ్యాంగో కూడా వచ్చేసింది మా మ్యాంగో అంటే మా ఫాతిమాకి చాలా ఇష్టం ఈ రూమ్ లోకి రాగానే తన్నే గుర్తు చేసుకుంటున్నట్టుగా ఉంది నీకు ఫాతిమా గుర్తుకొస్తుందా మ్యాంగో ఫాతిమాకి యాద ఆరియ్య అప్పుకు మ్యాంగో చాలా ఇష్టం మా ఫాతిమా ఇంకా మా మీటి కోరబట్టి నేను లాక్డౌన్ కరోనా లాక్డౌన్ లో దాని ఇంటికి తీసుకొచ్చాను చిన్న బేబీగా ఉన్నప్పుడు ఇప్పుడు దీనికి 2 ఇయర్స్ మ్యాంగో ఫాతిమాకి ఆధారయ్య అప్పుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ లో ఈ బాక్స్ లో మా ఫాతిమా కాస్మెటిక్స్ ఉన్నాయి తనికి కాస్మెటిక్స్ అంటే చాలా ఇష్టం తను తని పాపను యుఎస్ కి తీసుకెళ్ళడానికి కుదరలేక ఇక్కడే వదిలేసింది అందులోంచి ఎప్పుడెప్పుడు తీసి వాడేయాలా అని మా చిన్నది ఎదురు చూస్తుంది కానీ చిన్న పిల్లలు కాస్మెటిక్స్ ని వాడకూడదు తెలుసు కదా అక్క పెళ్ళిలో అయితే ను మేకప్ అది వేసుకోవడానికి నేను పర్మిషన్ ఇచ్చాను అలా ఫంక్షన్స్ లో ఎప్పుడైనా ఓకే యా ఇది ఖురాన్ మా ఫాతిమా మ్యారేజ్ కి మా వారి ఫ్రెండ్ వాళ్ళు గిఫ్ట్ చేశారు ఇది ఖురాన్ బాక్స్ లోపల ఖురాన్ ఉంది ఇంకా ఇందులో అయితే మా అమ్మాయి హ్యాండ్ బ్యాగ్స్ ఇది ఓపెన్ చేయమిటి
ఇవిటిని ఏమంటారు జువేరియా? షూస్ అండ్ స్లిప్పర్స్. షూస్ అండ్ స్లిప్పర్స్ ఓకే తెలుసుమాట నీకు. యాక్లో వచ్చేసి ఇంకా అది ఇందులో కూడా ఓకే నాకు మంచిగా హెల్ప్ చేయడానికి మీటితోటి హెల్ప్ చేయించుకుంటున్నా. ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ తన బుక్స్ తన స్టేషనరీ యా దీంట్లో కూడా బుక్స్ తన బీడిఎస్ బుక్స్ ఇది చూసారా మా ఫాతిమా 10 మంత్స్ బేబీగా ఉన్నప్పుడు ఈ డ్రెస్ని దాదా అంటే మా మావయ్య గారు 10 మంత్స్ బేబీకి మా మావయ్య గారు డిజైన్ చేసిన డ్రెస్ ఇది చాలా క్యూట్గా ఉంది కదా దీది. తర్వాత ఇది ఈ ఇంట్లో వచ్చినప్పుడు తీయించుకున్న ఫస్ట్ డే మేము ఇంటికి వచ్చినప్పుడు తీయించుకున్న పిక్ ఇది 7 ఇయర్స్ అయిపోయింది పిక్ తీయించుకొని. నేను దాదీ డాడీ అక్క మీరు అన్న డాడీ అక్క దాదీ అందరూ అంది మీరు అన్నావేంటి అమ్మ అనొచ్చు కదా. ఓకేలే నేను మీరునే పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇది ఫస్ట్ బర్త్డేకి మా ఫాతిమా ఫస్ట్ బర్త్డే ఇది కూడా ఫస్ట్ బర్త్డేకి నేను ఎలా ఉన్నానో చూడండి. అప్పుడు నాకు స్పెడ్స్ ఉండేవి. ఇక ఈ బాక్స్ చూద్దాం తనకి హ్యాండ్ బ్యాగ్స్ పర్సెస్ అంటే చాలా ఇష్టం. దీనిలో కూడా హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయి. ఇది ఇక్కడ కూడా చూడండి క్యూట్ బేబీ ఇది కూడా ఫస్ట్ బర్త్డేకి డ్యాన్స్ చేసింది దీది. అవునా? 1 ఇయర్ ఉన్నప్పుడే డ్యాన్స్ చేసింది తను తను చాచాతో కలిసి చేసింది. యా ఇప్పుడు ఇప్పుడు ఈ టేప్కి వచ్చేద్దాం. ఇది మీ అందరికీ గుర్తుందా మా ఫాతిమా మ్యారేజ్ అప్పుడు అందరు సైన్ చేశారు. మా ఫాతిమా మా అల్లుడు గారు మా వారు ఇంకా విట్నెస్ ఇది అఫీషియంట్ ఇది బాబా ఇది అక్క డాడీ ఇది వాళ్ళ డాడీ. తను ఇది కూడా యుఎస్ తీసుకెళ్ళిపోతాను అంది. ఇది ఒక్కటి నా గుర్తుగా నేను ఉంచేసుకున్నాను కానీ త్వరలో ఇది కూడా యుఎస్ వెళ్ళబోతుంది. ఈ ఫ్రేమ్తో ఉన్న ప్రింట్ని మా అమ్మాయి ఫాతిమా ఆన్లైన్లో డిజైన్ చేయించుకుంది. ఇదంటే తనకు చాలా ఇష్టం. ఇక ఇటువైపు చూద్దాం చూడండి తన బ్యాంగిల్స్ తన క్లోత్స్ చూపిస్తాను చూడండి. ఇవన్నీ స్కార్ఫ్స్ తనవి. అసలు ఈ రూమ్ నిండా తన బట్టలే ఉంటాయి. అన్ని బట్టలు ఇక్కడ వదిలేసి వెళ్ళింది. తర్వాత ఇవన్నీ ఈ డ్రాజ్లో కూడా క్లాత్సే. మా అమ్మాయికి బట్టలంటే పిచ్చి ప్రేమ. ఏ మ్యాంగో ఫాతిమా బట్టలు చూడటానికి వచ్చింది. పాపం తను చాలా మిస్ అవుతున్నట్టుగా ఈరోజు నాకు అనిపిస్తుంది. తర్వాత ఇటు పాపం యుఎస్లో ఇవన్నీ వేసుకోవడానికి కుదరదని అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళింది. పెళ్ళిలో షాపింగ్ అని చేయించేసింది కానీ పాపం వేసుకోలేదు. పెళ్ళైన 15 డేస్కే తను యుఎస్ వెళ్ళిపోవడం వలన తన బట్టలన్నీ అలాగే ఉండిపోయినవి. పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు మీకు తన మ్యారేజ్ డ్రెస్ చూపిస్తా. తన పెళ్ళి కోసమని ఎంత సెర్చ్ చేసి చేసి ఈ డిజైనింగ్ తనే చూస్ చేసుకొని డిజైనింగ్ చేయించుకుంది మా ఫాతిమా. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మీటి ఇక్కడ నుంచొని ఒకసారి ఇది మీటి చేత మోయిద్దాం. చాలా హెవీగా ఉందండి. పాప మా అమ్మాయి ఆ రోజు ఈవినింగ్ నుండి నైట్ వరకు ఈ బరువుని అలా మోసింది. మీటను పట్టుకో అలా పెట్టుకో ఇలా ఇలా పెట్టుకో ఇలా పెట్టుకో. ఎలా ఉందిరా? చాలా హెవీగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నీ మ్యారేజ్కి కూడా దీనికన్నా ఎక్కువగా హెవీగా నేను చేయిస్తా ఓకేనా? ఎలా ఉంది మా మీటి? పెళ్లి కూతుర్లా ఉంది కదా. అబ్బా మీటి చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. నీకు ఈ డ్రెస్లో చూస్తుంటే మీ అక్కను చూసినట్టుగానే ఉంది నాకు. బోత్ వచ్చేది ఇక్కడే బేటా. యాక్చువల్గా మా ఇద్దరికి రెడ్ అంటే చాలా ఇష్టం. ఈరోజు ఇద్దరం రెడ్ కూడా వేసుకున్నాం కానీ చాలా హెవీగా ఉంది కదమ్మా. చేతులు పొస్తే హెవీగా ఉంది. మరి అక్క ఎలాగా మోసింది అనుకుంటున్నావు ఆ రోజు పెళ్ళిలో? ఏం అక్కకి గ్రేట్ చెప్పాలి కదా మనం. చెప్పే దీదీకి ఇప్పుడు చెప్పే. హ్యాట్స్ ఆఫ్ దీదీ. ఈ డ్రెస్లో నా బంగారు తల్లి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ రోజు.
మా ఫాతిమా బ్రైడల్ షవర్ కేసుకున్న ఫ్రాక్ ఇది. మా ఫాతిమాకి సంగీత్కని 3 డ్రెస్సెస్ డిజైన్ చేయించాను. కానీ అంటే సంగీత్ రోజు మేము హల్దీ ఫంక్షన్ అన్నీ ఒకే రోజు పెట్టేసుకున్నాము. హల్దీ అంటే పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారన్నమాట అదే రోజు. పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చినప్పుడు చేసే హల్దీ కూడా ఆ రోజే జరిగింది. అందుకని సమయం చాలా లేట్ అయిపోవడం వలన తను ఈ ఒక్క డ్రెస్ మాత్రమే యూజ్ చేసింది సంగీత్లోకి. ఈ బ్యూటిఫుల్ డ్రెస్ని మాధురి డిజైన్ చేసింది. ఫ్లవర్స్ 1, 2, 3 బాగున్నాయి కదా. ఒకటి అక్క అన్నయ్య నేను. ఒకటి అక్క అన్నయ్య ఈ 3 ఫ్లవర్స్ అంట, ఒకటి అక్క అంట, అన్నయ్య తను అంట. ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది మాకు. సంగీత్కి 3 డ్రెస్సెస్ అన్నమాట ఇదొక్కటి. కానీ ఈ డ్రెస్ తను యూజ్ చేయలేదు, ఇక్కడే వదిలేసి వెళ్ళింది. ఈ వైట్ అండ్ బేబీ పింక్లు తీసుకున్నాము. తర్వాత ఇది కూడా సంగీత్కనే డిజైన్ చేయించాము. పాపం తను ఇది కూడా యూజ్ చేయలేదు. ఈ కలర్కి ఆరెంజ్ కలర్ చున్నీ వచ్చింది. ఇది మా అమ్మాయి ఎప్పుడు వేసుకుంది దీది చెప్పు. మెహందీకి వేసుకుంది అక్క. మెహందీకి వేసుకుంది. ఇది మా అమ్మాయి మెహందీకి వేసుకున్న డ్రెస్. డ్రెస్ ఇది వాళ్ళ అత్తగారు వాళ్ళు తెచ్చారు తనకి. కలర్ బాగుంది ఇలా చూడండి అక్క, గ్రీన్ బాగుంది కదా. ఇది మెహందీ ఆ రోజు ఈ డ్రెస్ వేసుకునే తను మెహందీ పెట్టించుకుంది. ఇప్పుడు ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటుంటే అక్క గుర్తుకొస్తుంది కదా. ఈ డ్రెస్సెస్ను చూస్తుంటే తనే గుర్తుకొస్తుంది. ఆ రోజు బాగా కనిపించింది అక్క ఈ డ్రెస్ పైన. బాగా కనిపించిందా. ఇక ఈ డ్రెస్ మా ఫాతిమా హల్దీ ఫంక్షన్లో వేసుకుంది. దీది ఎప్పుడు వేసుకుంది? హల్దీ ఫంక్షన్లో. ఈ టాప్ సింపుల్గా ఉంటుందండి, దీని మీద చున్నీ ఒక శారీ అంత ఉంటుంది. ఇదంతా చున్నీయే. ఇది కట్టడం కూడా చాలా డిఫరెంట్గా కడతారు దీన్ని. కడా దుపట్టా. వెరీ గుడ్. నీకు తెలుసా, ఈ దీనితో పాటు ఇంకొక చున్నీ కూడా వస్తుందండి. అంటే పెళ్లి కూతుళ్ళకి ఇంకా వేరేగా సపరేట్గా ఇస్తారు. ఇది దీన్ని ఘుంగట్ అంటాము. ఇది దగ్గరికి రా బుజ్జికన్న, బుజ్జి తల్లి దగ్గరికి రా. చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా. నీ బ్యూటీనెస్ చూద్దామని. ఓ చాలా క్యూట్గా ఉంది మా మా క్యూట్ మీటి క్యూట్గా ఉంది. చాలా బాగుంది మా క్యూట్ ఫాతిమా గదు. ఫాతిమా గదు మీటి మీటి నీకు ఒక ఒకటి చెప్పనా. ఒకటి చెప్పనా. ఈ బాల్స్ ఎందుకు ఇచ్చారు తెలుసా? చెప్పనా చెప్పనా. మీటి ఈ బాల్స్ ఎందుకు ఉన్నాయి తెలుసా నీకు? ఇక్కడ చూడు చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా, ఇది ఎందుకు పెట్టారో తెలుసా? తెలీదా నీకు? తెలీదండి. ఇవన్నీ మనకి బోర్ కొట్టింది అనుకో, ఒక్కొక్కటి కౌంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట టైం పాస్ కి. అవును చాలా బాగుంది. హల్దీ ఫంక్షన్లో యాక్చువల్గా యెల్లో డ్రెస్ వేస్తారు. హల్దీ ఫంక్షన్లో తను ఫస్ట్ ఇది వేసింది ఫొటోస్ కోసం. తర్వాత ప్యూర్గా హల్దీ డ్రెస్ వేసింది. దాని మీద మేము అందరం పసుపు రాసేసాము. ఆ పసుపు రాసిన డ్రెస్ని మేము వేరొకరికి ఇచ్చేయాలన్నమాట, కాబట్టి అది ఇప్పుడు లేదు, ఇచ్చేసాము అది. తన హల్దీ ఫంక్షన్ అప్పుడు మేము రిసీవ్. మమ్మీ నాకు బోర్ కొడుతుంది, నేను కౌంట్ చేసుకుంటాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. కాదు, పెద్దవాళ్ళు అయితే బోర్ కొడితే కౌంట్ చేయాలి. చిన్నవాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేబుల్ చెప్పాలి. చచ్చింది గొర్రె. ఇది 2 టేబుల్, ఇది 3, 4, 2, 2, 4, 2, 3, 6, 2, 4, 8, 5. చాలు చాలు చాలు. 9th టేబుల్ చెప్పు. 9, 1, 9, 9, 2, 18, 9, 3. చెప్పు చెప్పు. అంటే సడన్ గా అడిగేసరికి నీకు 9th రావట్లేదు కదా. కానీ నీకు వచ్చు కదా. వచ్చు వచ్చు. 9, 9, 9, 9, 2, 18, 9, 3, 9, 4, 36, 9, 5, 4, 9, 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
నాకు ఇష్టంనే 12 చెప్పు 12 అంటే 12 ఇస్ 24 12 ఇస్ 36 12 ఇస్ 40 12 ఇస్ 55 ఆ 65 నాకు తెలియదు అదేంటది 55 65 తెలియదా అందుకనే ఇది ఇది నీకు ఇప్పుడు నీకు ఇచ్చేస్తున్నాను ఇది వేసుకొని ఒక్కొక్క టేబుల్ నువ్వు చెప్పుకుంటూని ఒక్క నిమిషం నీ చిన్నంటి టేబుల్స్ ఎందుకు చెప్పాలి నంబర్స్ చెప్పుకోవచ్చు కదా పెద్దవాళ్ళు టేబుల్స్ చెప్పుకోవాలి పెద్ద కాబట్టి లేదు పెద్దవాడికి టేబుల్స్ ఆల్రెడీ వస్తాయి అందుకనే చెప్పుకోని చెప్తున్నా అందుకనే చెప్పుకోని చెప్తున్నావా నంబర్స్ పిల్లలకు రాదు కదా కౌంట్ చేసుకుంటా నాకు రాదు 1 2 తర్వాత ఏమొస్తది 2 తర్వాత 2 తర్వాత 1 ఏ వస్తుంది మళ్ళీ సర్ 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 ఏంటి సర్ అది 2 తర్వాత 1 ఏ వస్తుంది మళ్ళీ ఇక మా ఫాతిమా రిసెప్షన్ కి వేసుకున్న డ్రెస్ ఇది దీని మీద ఇది వస్తదండి ఇది ఎంత హెవీగా ఉండంటే నేను మీకు వీడియోలో చూపించలేకపోతున్నాను దీని హెవీనెస్ చాలా హెవీగా ఉండండి ఇదైతే నాకు ఈ డిజైన్ నచ్చింది ఆ రోజు చూడలే చూడలేదా ఇది రిసెప్షన్ రోజు దీదికి సరిగ్గా చూడలేదా ఇలా చాలా హెవీగా ఉండండి ఈ డ్రెస్ చాలా నేను మోయలేకపోతున్నాను ఈ డ్రెస్ ఇలా వస్తదండి ఈ డ్రెస్ అంతా అవునా నిజమా కింద స్కర్ట్ మీద ఇది ఇలా వస్తుంది ఇది చాలా హెవీగా ఉంది ఆ దాని మీద చున్నీ మీటి ఇలా రా ఇది మూటి మీటి సర్ 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 ఏంటి సార్ అది మీటి ఇది పట్టుకో ఒకసారి ఒకసారి నీ దగ్గర ఇలా వేసుకో ఎంత హెవీగా హెవీగా ఉందా ఈ డ్రెస్ ఇలా వేసుకున్నాక బ్యాక్ నుండి అంత కిందకి వచ్చేస్తుంది అన్నమాట ఈ డ్రెస్ ఇప్పుడు మీటికి ఈ చున్నీ వేద్దాం ఈ చున్నీకి మళ్ళీ బాల్స్ ఉన్నాయి మీటి టేబుల్ చెప్తుంది ఇప్పుడు వద్దు నేను కౌంట్ చేస్తా 1 2 టేబుల్ చెప్పవా కౌంట్ చేస్తావా మీటి సూపర్ చాలా బాగున్నావు సిగ్గుపడుతున్నావా సిగ్గుపడటం అంటే తెలుసా షై షై అవుతున్నావా ఇది దీది ఎప్పుడే వేసుకుంది ఇది ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ డౌట్ గా చెప్తున్నావు ఏంటి మర్చిపోయావు అప్పుడే 2 డ్రెస్సెస్ ఉన్నాయి ఇలాంటివి ఇంకో ఆ ఎంగేజ్మెంట్ కి మేము 2 డ్రెస్సెస్ డిజైన్ చేయించాము కానీ తను మాత్రం ఇది ఒక్కటే వేసుకోగలిగింది మీటి ఇది కూడా చాలా హెవీగా ఉండండి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది మీటి నువ్వు మళ్ళీ టేబుల్స్ చెప్పే టైం ఆసన్నమైంది మీటి నీకు అంటే మరి టేబుల్స్ చెప్పే టైం మీటికి ఓకే 1 2 3 4 1 2 3 కాదు టేబుల్ ఓకే ఓకే ఏ టేబుల్ చెప్పాలి ఏ టేబుల్ చెప్పాలి ఏ టేబుల్ ఈసారి 8 టేబుల్ చెప్పు 8 7 టేబుల్ చెప్పనా 7 చెప్తావా నువ్వు 7 టేబుల్ చెప్తానంటే నేను 8 ఏ చెప్పమంటా చెప్పు 8 చెప్పను 8 చెప్పు 7 చెప్తా అని చెప్పారు 8 ఏ చెప్పు 8 1 సార్ 8 8 2 సార్ 8 టేబుల్ రాదా నీకు ఏముందిలే ఇంకా చెప్పు చెప్పు 8 1 సార్ 8 8 2 సార్ 24 8 2 సార్ 24 ఆ సార్ పడుకో ఏముందిలే ఇంకా ఇలాంటివి చున్నీలు ఇంకెలాంటి చున్నీలు వద్దా అంటే టేబుల్స్ చెప్పాలనా యా ఓకే దీది స్వీట్ మెమరీస్ మనం ఈరోజు తలుచుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది కదా ఇది కూడా ఎంగేజ్మెంట్ డ్రెస్ ఏనండి కానీ ఇది తను వేసుకోలేదు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది పరుగుంది అలా అయితే అస్సలు పరుగు లేదు మీటి ఇప్పుడు నువ్వు టేబుల్ చెప్పే అవసరం లేదు దీనికి బాల్స్ లేవు మమ్మీ దీనిపైన స్టోన్స్ అందుకున్నాయి స్టోన్స్ ఉంటే కూడా చెప్పాలా టేబుల్స్ అవునరా దీని మీద స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మిర్రర్స్ స్టోన్స్ కాదు మిర్రర్స్ ఉన్నాయి మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు టేబుల్ చెప్పాల్సిందే ఏ టేబుల్ చెప్పాలి ఏ టేబుల్ చెప్తావు చెప్పు ఏదో ఒక టేబుల్ ఏదో ఒక టేబుల్ చెప్పు ఈసారి తనకి 6th టేబుల్ చెప్పు 7th 7th అడగను 4th కూడా అడగను
త్రీ అడగను. టూ అడగను. వన్ సిక్స్తే అడుగుతా. సిక్స్ 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 టూ సిక్స్ త్రీ సార్ ఎయిటీన్ సిక్స్ ఫోర్ సార్ ట్వంటీ ఫోర్ సిక్స్ ఫైవ్ సార్ థర్టీ సిక్స్ సిక్స్ సార్ థర్టీ సిక్స్ సిక్స్ సెవెన్ సార్ ఫార్టీ టూ సిక్స్ ఎయిట్ సార్ ఫార్టీ ఎయిట్ సిక్స్ నైన్ సార్ సిక్స్ నైన్ సార్ నాకు తెలియదు చెప్పవే నువ్వే ఉండు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోరా ఫిఫ్టీ ఫోర్ కరెక్టేనా ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ కరెక్టేనా సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ తెలీదు ఏదో సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ కూడా తెలీదా అమ్మి యాక్చువల్లీ 64 రాదు సిక్స్ నైన్ జార్ లో సిక్స్టీ ఫోర్ ఎందుకు వస్తుంది రాదు సరే ఫిఫ్టీ ఫోర్ ఇదండి ఇది ఎంగేజ్మెంట్ కి ఈ డ్రెస్ తను వేసుకోలేకదు కానీ ఇది కూడా ఎంగేజ్మెంట్ డ్రెస్సే ఇప్పుడు కొన్ని అక్క శారీస్ని చూద్దాం ఈ కలర్ చాలా బాగుంది కదా ఈ కలర్ పేరేంటి చెప్పు మీటి ఆనంద్ బ్లూ ఆనంద్ బ్లూవా యా నువ్వు చెప్పింది కరెక్టే తర్వాత ఈ బ్లాక్ శారీ కూడా చాలా బాగుంది కదా శారీ ఇది ఇది శారీ ఇది ఇది బ్లౌజ్ ఇది శారీ హాఫ్ శారీ హాఫ్ శారీ కాదు ఫుల్ శారీయే బాగుంది పాపం అన్నీ వదిలేసి వెళ్ళింది అక్కడ తీసుకువెళ్ళలేక ఇక్కడ వదిలేసి వెళ్ళింది చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది పాపం ఇవి కూడా తను వేసుకోలేదు ఇంకా పెళ్ళైన 15 డేసే ఉంది కాబట్టి ఇవన్నీ తను ఇంకా వేసుకోలేదు తర్వాత ఈ శారీ గోల్డెన్ శారీ ఇదే ఆనంద్ బ్లూ అమ్మి ఇదే ఆనంద్ బ్లూవా ఇది పట్టు శారీ దీని మీద బ్లౌజ్ అక్కడ ఉంటుంది ఇవి ఈ పట్టు శారీ మీద మా ఫాతిమా రెండు బ్లౌజెస్ డిజైన్ చేంజ్ చేసింది ఏంటి ఒక శారీకి టూ బ్లౌజెస్ అనా తను టూ బ్లౌజెస్ డిజైన్ చేంజ్ చేసుకుంది ఇదే బాగుంది బ్లౌజెస్ ఇది ఇది నీకు నచ్చిందా ఈ బ్లౌజే నచ్చిందా ఈ బ్లౌజ్ ఎందుకంటే ఇది బాగా మ్యాచ్ అవుతుంది ఇదే మ్యాచ్ అయిందా ఓకే తర్వాత ఇదొక శారీ ఈ శారీస్ కోసం తెగ తిరిగామండి షాపింగ్ చేయడానికి ఈ శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది తర్వాత ఇదొక శారీ అమ్మా ఇది చాలా హెవీగా ఉంది మళ్ళీని బేబీ పింక్ కలర్ ఇదొక శారీ తరువాత వైట్ శారీ కలర్ వైట్ శారీ వైట్ అంటే ఇది క్రీమ్ వైట్ రా వైట్ ఫెయిరీ ఇది క్రీమ్ వైట్ ఫెయిరీ అంటే వనీలా కలర్లో ఉంటుంది వైట్ ఫెయిరీయా ఫెయిరీ వైట్ ఫెయిరీ అంట దీని కలరు మా చిన్నది చెప్పింది నేను ఇప్పుడే విన్నాను ఈ పేరుని ఎందుకంటే నేనే క్రియేట్ చేశాను నువ్వు క్రియేట్ చేసావా నేను ఇదో అనుకుంటున్నాను వైట్ ఫెయిరీ అంటే ఈ శారీ కూడా చాలా బాగుంది పాపం తను ఇది కూడా వేసుకోలేదు ఇలాంటిది ఆల్రెడీ నా దగ్గర కూడా ఒకటి ఉంది డ్రెస్ నీకుందా ఇలాంటిది చాలా బాగుంది ఈ ఈ శారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇది బాగున్నాయి అమ్మి దీనికి కూడా ఇలా పలకల్లాగా ఉన్నాయి దీనికి కూడా ఈ బాల్స్ ఉన్నాయి కాబట్టి ఏం కాదు టేబుల్స్ చెప్పాలి అవి చిన్న బాల్స్ ఇది పెద్దగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయా పెద్ద బాల్స్ అయితే నువ్వు చెప్పవా టేబుల్స్ పెద్ద బాల్స్ అంటే ఒకటొక్కటి అంటే మూడు మూడు ఇప్పుడు నువ్వు 14th టేబుల్ చెప్పాలి మమ్మీ చెప్తాది మమ్మీ చెప్పు ఎగ్జామ్స్ ఎవరికి నెక్స్ట్ మంత్ నీకా నాకా అంటే అది ఇదొక శారీ దీదీ దగ్గర ఎక్కువ గ్రీన్స్ ఉన్నాయి దీదీ దగ్గర ఎక్కువ గ్రీన్ శారీస్ ఉన్నాయా డ్రెస్ కూడా గ్రీనే ఉన్నాయి ఇది బాగుంది జిగ్జాగ్ ఉంది ఇది పక్కన పెట్టదు ఇంకొక శారీ అమ్మ ఇదొక శారీ ఇది కూడా గ్రీన్గానే ఉందా అందుకని అంటున్నావా గ్రీన్ ఎక్కువగా ఉన్నాయని ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా గ్రీనే ఇది కూడా గ్రీనే మా ఫాతిమాకి గ్రీన్ శారీస్ ఎక్కువగా ఎందుకున్నాయో తెలుసా ఆ సీక్రెట్ చెప్పేనా మీటి నీకు తెలుసా సీక్రెట్ అది తెలీదా ఓ జీజుకి గ్రీన్ ఇష్టం నీ బావగారికి గ్రీన్ అంటే ఇష్టం కాబట్టి అక్క ఎక్కువగా గ్రీన్ తీసుకుంది ఈ శారీ కూడా చాలా బాగుందండి ఇప్పుడు మా ఫాతిమాకి ఇష్టమైన రెడ్ శారీ అక్కకి కూడా గ్రీన్ కలర్ ఇష్టం కదా అక్కకి గ్రీన్ అక్కకి అన్ని కలర్స్ ఇష్టమే ఎక్కువగా పర్పుల్ని ఇష్టపడుతుంది తను ఈ శారీ కూడా చాలా బాగుంది లైలాక్ కలర్ మమ్మీ ఈ కలర్ పేరు చెప్పనా ఈ కలర్ హాట్ రెడ్
హార్ట్ రెడ్ కలర్ ఇది. ఓ ఇప్పుడు ఇది మీటి మీద నుంచి వేద్దాం మనం. టేబుల్ చెప్పాలా మళ్ళీ? ఆ టేబుల్స్ ఏం చెప్పనవసరం లేదులే, నీకు టేబుల్స్ రావని నాకు అర్థమైపోయింది. సరదా కన్నా నీకు అన్నీ వచ్చు నీకు. యా చాలా బ్యూటిఫుల్ శారీ ఇవ్వండి. ఇంకా చూపించాలంటే రెండు వ్లాగ్స్ తీయాలి నేను. ఒకసారి చూడండి అక్కడ బట్టలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఓపిక లేదు చూపించడానికి, చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు చూపించినవన్నీ వీళ్ళు ఒకసారి అటు చూడండి, వీళ్ళు మడతలు పెడుతున్నారు. తన డ్రెస్సెస్ చూపించేటప్పటికి నా ఓపిక అయిపోయింది. ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో. మీటి ఇవి అన్నీ మా అక్క డ్రెస్సెస్. సారీ ఇవి ఫ్రాక్స్, ఇవి కూడా డ్రెస్సెస్. అండ్ ఇవి కూడా అన్ని డ్రెస్సెస్, ఎస్పెషలీ ఫ్రాక్స్ కూడా మంచి డ్రెస్సెస్. డ్రాస్లో కూడా డ్రెస్సెస్ ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. ఇవి అన్నీ కూడా డ్రెస్సెస్. ఎక్కువ హెవీ డ్రెస్సెస్ ఇక్కడే పెడతారు. ఈరోజు దీదీ రూమ్లోకి వచ్చి మనం తన డ్రెస్సెస్ శారీస్ని చూసి తన రూమ్లో ఇలాగా టైం స్పెండ్ చేసి తన మెమోరీస్ అన్నీ ఈరోజు గుర్తు తెచ్చుకున్నాము. మీటి దీదీకి ఎక్కువగా బట్టలు ఉన్నాయా, నీకు ఎక్కువగా ఉన్నాయా? యువర్ థింకింగ్ దీదీకి కాదు, దీదీ కన్నా మీటికి ఎక్కువగా ఉన్నాయి. అబద్ధం చెప్పకు, తనకు కూడా డ్రెస్సెస్ అంటే చాలా. కానీ మా ఫాతిమా అసలు చాలా నీట్గా చాలా సేఫ్గా ఉంచుకుంటుంది బట్టలు. నేను ఒకసారి యుఎస్ నుండి ఒక మంచి ఫ్రాక్ తీసుకొచ్చాను. ఆ ఫ్రాక్ పేరు ఏంటి చెప్పు? ఎల్సా. ఎల్సా, అది డిస్నీ ప్రిన్సెస్ ఎల్సా. తన బర్త్డే అని తెచ్చాను 2 ఇయర్స్ అనుకుంటా, 3 ఇయర్స్ బ్యాక్. తను చాలా ఇష్టపడిందని, లేదురా మామూలుగా ఇష్టపడిందని. అప్పుడు నువ్వు చిన్నగా ఉన్నావు కాబట్టి ఏమవ్వదు, నువ్వు తప్పు చేసినా సరే ఏమవ్వదు, చిన్న బేబీ అప్పుడు నువ్వు. 3 ఇయర్స్ బ్యాక్ తెచ్చాను, బర్త్డేకి వేశాను. బర్త్డేకి ఎల్సా ఫ్రాక్ వేసుకుని ఎవరైనా ఏం చేస్తారండి? ఏం చేస్తారు మీటి? ఆ ఫ్రాక్ వేసుకుని ఏం చేస్తారు నువ్వే చెప్పు. కేక్ కట్ చేస్తారు, ఫ్రెండ్స్తో మీట్ అవుతారు. కానీ మా మీటి ఏం చేసిందో తెలుసా? మా మీటి ఏం చేసింది? ఆ ఎల్సా ఫ్రాక్ వేసుకొని సైక్లింగ్ చేసింది. క్లాత్ ఉంటుంది కదా పొడుగ్గా, ఆ రోజే బర్త్డేకి వేసుకొని అదే వేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్కే అనుకుంటా కదా సైక్లింగ్ చేశాను. ఆ సైక్లింగ్ చేయడం వలన ఆ వెనకాల క్లాత్ అంతా సైకిల్ చైన్ లో పడి అంత లాగేసి అంత కలర్ అయిపోయింది మొత్తం ఆయిల్ వల్ల. ఆ చైన్ ఆయిల్ అంతా అంటుకొని బ్లాక్ అయిపోయి హోల్స్ పోయి చిరిగిపోయి హోల్స్ పడి ఇంటికి వచ్చి, మమ్మీ సారీ మమ్మీ నేను సైక్లింగ్ చేశాను ఇలా అయిపోయింది, దీన్ని మనం మళ్ళీ న్యూగా ఎలా చెయ్యొచ్చు అని అడిగింది మా బుడ్డి పాప. అంత కేర్ తీసుకుంటుందండి తనకి. న్యూ క్లాత్స్ ఏమైనా కొనిచ్చినప్పుడు మేము చాలా జాగ్రత్తగా అసలు చాలా కేర్ఫుల్గా ఉంచుకుంటుంది. గుడ్ బేబీ. ఎవరైనా సరే మా మీటిని చూసి నేర్చుకోవాలి. అప్పుడు చిన్న బేబీ కాబట్టి నీకు తెలీదు మా ఆ ఫ్రాక్ వేసుకుని సైక్లింగ్ చేయకూడదని నీకు తెలీదు కాబట్టి నువ్వు అలా చేసావు. ఇప్పుడు నువ్వు చిన్న చిన్న బేబీస్కి చెప్పొచ్చు, నువ్వు పెద్దగా అయిపోయావు కాబట్టి. పెద్ద సమస్య వచ్చి పడిందే. సరే ఈరోజు చాలా బాగా టైం స్పెండ్ చేసామండి మా ఫాతిమా మధురానుభూతులతోటి. ఈరోజు ఇలా మేము టైం మా మీటితోటి మా పెద్ద అమ్మాయిని తలుచుకుంటూ ఇలా గడిపేశాను. ఈ వీడియో చూస్తున్న మా ఫాతిమా, హాయ్ ఫాతిమా, ఐ మిస్ యూ ఫాతిమా, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు షయాజ్ ఎప్పుడు వస్తారా అని మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. దీదీ మే బహుత్ మిస్ కర్తా ఆప్ని హే ఘర్ మే బహుత్ అకేలీ హే మమ్మీ మీకు సపోర్ట్ మే హే ఆప్ భీ ఆగే తో హమ్ మిలింగే. దీదీ లవ్ యూ సో మచ్, వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ హోమ్ అగైన్. లవ్ యూ ఫాతిమా.